మా ఇంట్లో చెప్ప, మా డ్రైవర్ చెప్ప, మా పనులు చెప్ప, అమ్మా నువ్వు వెళ్ళి మార్కెట్ కొంటే 100 రూపాయలు అవుతుంది, ఆ 100 రూపాయలు ఏదో ప్రకృతిలో పెట్టే 300 వరకు అయ్యేది 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు, వెళ్ళి కొనుక్కోమా. ఎందుకంటే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్, ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్స్, ద క్వాలిటీ మేనేజర్. ఎట్లా ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు సార్? ఇప్పుడు చూస్తే మీకు డీలర్ ఫ్రాంచైజ్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి గాను మేము 5,000, 6,000, 7,000, 10,000 అంటే మిషన్ అమ్మేటప్పుడే 10 రెట్లు ఎక్కువగా అమౌంట్ తీసుకుంటున్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటండి, మీ దగ్గర బై బ్యాక్ కూడా ఉందని చెప్పి విన్నాను, అది కరెక్టేనా? ఎస్ సార్. సో ఇది బైబ్యాక్ అంటే సార్, యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, బైబ్యాక్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎవరంటే వీడియోలు పెట్టుకొని, ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ అనేది ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా లేని ప్రాసెస్ను మేము ఇంట్రొడ్యూస్ చేసాం. ఇవన్నీ మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మా ఇండస్ట్రీలోనే తయారవుతాయి. గ్యారంటీ, వారంటీ, సర్వీస్ అన్నీ కూడా మా డీలరే చూసుకుంటారు. మా దగ్గర ఉన్నంత కాలం మేమే సర్వీస్ ఇస్తాము. అండ్ రంగోలీ మేకింగ్ మౌల్డ్స్ ఉన్నాయి, లక్ష్మణ్ రేఖ మౌల్డ్స్ ఉన్నాయి, క్యాండిల్ మేకింగ్ మౌల్డ్స్ ఉన్నాయి, అదేవిధంగా వీటన్నిటికీ సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అండ్ ఇట్స్ ఏ ప్యూర్లీ రీఫండబుల్ అమౌంట్. ఎంత అమౌంట్ ఇది మేము? అండ్ ఎంఎస్ఎంఈ ఒకటి ఉంది అనేది, ఏ కాలేజీలో టీచ్ చేస్తున్నారు, ఏ స్కూల్లో టీచ్ చేస్తున్నారు, ఏ పేరెంట్స్ చెప్తున్నారు ఎంఎస్ఎంఈ ఉంది, మనకి సపోర్ట్ చేసే సంస్థ ఒకటి ఉంది, దాంట్లో కొన్ని ఫండ్స్ ఉంటాయి, మనం దాన్ని యూటిలైజ్ చేసుకొని బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియా ఎవరికి లేకుండా ఉంది సార్. అలాంటి వాళ్ళు మాత్రమే మేము ఇక్కడికి అలౌ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూస్తే వేప పుల్ల కూడా మనకు డిమాండ్ ఉంది. హైదరాబాద్ లో వేప పుల్ల కావాలంటే 6 నుంచి 10 కిలోమీటర్ల వరకు మనం ట్రావెల్ చేయాల్సి ఉంది. మనం ఎందుకు వేరే కంపెనీస్ వస్తాయి జాబులు ఇస్తాయి, గవర్నమెంట్ వస్తుంది జాబ్ ఇస్తుంది, వీటి కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాం? సో ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున అసలు బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి? ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కావచ్చు. అసలు ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? ఒకటి, మీరు మాది మిషనరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉందండి, ఇట్లా ఐటమ్స్ కూడా సప్లై చేస్తాము హెల్త్ రిలేటెడ్ అని అన్న, అసలు కాన్సెప్ట్ ఏంటి? ఫ్రెండ్స్, ఇవాళ ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ రామ్ ప్రసాద్ సుల్లూరు దగ్గర ప్రజెంట్ నేను ఉన్నాను. టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం రామ్ ప్రసాద్ సుల్లూరు గారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే సార్. సార్, యాక్చువల్గా ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఇంత తక్కువ వయసులో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా ఏర్పాటు చేశారు? యాక్చువల్గా మేము 2008 నుంచి కూడా నేను బిజినెస్లోనే ఉన్నాను. సో ఇది యాక్చువల్గా నేను 2008లో చాక్ పీస్ మేకింగ్ ఇండస్ట్రీని నెల్లూరులో స్థాపించింది. కారణం ఏంటంటే, నేను
చదువుకోవడానికి ఏదో ఒక పాత్ కావాలి అని ఎత్తుక్కునేటప్పుడు సరే బిజినెస్ చేస్తే ఎందుకు చదువుకోకూడదు అంటే బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చు, అది ఎవరికి అడ్డు లేనిది అనమాట. అంటే ఇప్పుడు సినిమా వాళ్ళని చూస్తే వాళ్ళు సినిమా తీసుకుంటేనే బిజినెస్ చేస్తారు, పొలిటీషియన్స్ సినిమా వాళ్ళు పొలిటిక్స్లో ఉంటూనే బిజినెస్ చేస్తారు. సో ఇలా ఏదైనా ఒక మంచి పాత్ ఉంటే బాగుంది, అదే జాబ్ చేయలేము ఆ విధంగా. అందుకనేసి నేను ఏది చేస్తే నాకు బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆలోచిస్తే ఓకే బిజినెస్ చేయడం వల్ల మనకి చదువుకు అయితే ఇబ్బంది ఉండదు అనే ఒక కారణం చేతనే నేను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు నెల్లూరులో జగదేవపేటలో చౌక్పీస్ ఇండస్ట్రీ పెట్టి, సో దాన్ని నా యొక్క కాలేజ్ అవర్స్లో కాకుండా కాలేజ్ నుంచి వచ్చేసిన తర్వాత నేను చౌక్పీస్ ఇండస్ట్రీని మెయింటైన్ చేయడం జరిగింది. ఆ చౌక్పీస్ ఇండస్ట్రీలో వచ్చిన ఇన్కమ్ని నేను ఏం చేశానంటే నా చదువుకి పెట్టుకుంటూ అలా నేను బీటెక్ కంప్లీట్ చేశాను సార్. సో ఆ రోజుల్లో బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిజినెస్ కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేసుకొని దానికంటూ ఒక 4-5 డిస్ట్రిబ్యూటర్లను పెట్టుకొని నా బ్రాండ్ ప్రోడక్ట్ ఆల్మోస్ట్ 6 జిల్లాల వరకు కూడా వెళ్ళింది అప్పట్లోనే. సో తర్వాత ఇంక బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను అమ్మ వాళ్ళు వాళ్ళంతా కూడా బీటెక్ కంప్లీట్ చేశారు కదా, ఇంక రిలేటివ్స్ అందరికీ తెలిసిందే, రిలేటివ్స్లో ఎలా ఉంటుంది అంటే బీటెక్ చేసావు కదా ఎందుకు చదువుకోవు, ఎందుకు చదువు ఎందుకు చదివావు అన్నట్టుగా మనల్ని ప్రశ్నించడం జరిగింది. తర్వాత నేను ఇంట్లో వాళ్ళ అభ్యర్థన మేరకు జాబ్ చేయడానికి ఒప్పుకొని తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని నా ఫీల్డ్లో ఏదైతే నేను చేసిన ఈసీఈ ఉందో అందులోనే నేను ఎంబెడెడ్ ఇంజనీర్గా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వరకు వర్క్ చేయడం జరిగింది ఎంఎన్సీ కంపెనీలో. బట్ ఎన్ని రోజులు నేను వర్క్ చేసినా కూడా నాకు ఆల్రెడీ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు పక్కన వాళ్ళకి యూస్ కాకూడదు, ఎందుకు అంటే ఇప్పుడు మోదీ గారు వచ్చారు చాలామందికి చెప్తున్నారు ఎంటర్ప్రినర్స్ ముందుకు రాండి మేము సపోర్ట్ చేస్తామన్నా కూడా రాని పరిస్థితి. ఎందుకంటే ఏ కాలేజీలో కూడా ఈరోజు ఎంఎస్ఎంఈ ఒకటి ఉంది, మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పేవాడే లేడు అక్కడ. ఓకే, సో ఎవరికి కూడా అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో అదేవిధంగా నేనేంటంటే జాబ్ చేస్తూ కూడా నేను నా స్కిల్ ఎవరికొరకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేనేం చేశానంటే యూట్యూబ్లో నా చిన్న చిన్న మేకింగ్ వీడియోస్ పెట్టేసి దాని ద్వారా త్రూఅవుట్ ద వరల్డ్ ఈ 2014 నుంచి నేను యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 18,000 మందికి పైగా కూడా నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగాను. ఓ గ్రేట్. యా, సో 18,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అంటే ఈజీ కాదు, దట్ ఈస్ నాట్ ద ఈజీ టాస్క్. సో దాన్ని నేను అట్లాగే నేను మిషనరీ కావచ్చు రా మెటీరియల్ కావచ్చు ప్రతి ఒక్కరికి నేను సప్లై ఇచ్చుకుంటూ వెళ్ళడం వల్ల కొంతమంది వెల్ సెటిల్ అయ్యారు, కొంతమంది ఫెయిల్యూర్స్ కూడా అయ్యారన్నమాట. కానీ కరోనా ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ నాకు రావడం స్టార్ట్ చేశాయి. ఎందుకంటే బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు ఆపర్చునిటీ అనేది అమ్మడానికి ఎక్కడా కూడా బయట లేదు పరిస్థితి, అదిగాక బయటికి వెళ్ళి రా మెటీరియల్ తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. దీనివల్ల వాళ్ళు నాకు వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నా దగ్గరికి వాళ్ళు మళ్ళీ కాల్స్ చేయడం, సార్ నాకు హెల్ప్ చేయండి అని అడగడం ఇలాంటివన్నీ నేను గమనించాను. అందుకే నాకు తోచినంత వరకు నేను హెల్ప్ కూడా చేశాను చాలామందికి, బట్ అందరికీ నేనైతే హెల్ప్ చేయలేను. సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు, ఎందుకు వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అని నాకు తెలుసుకోవాలనిపించింది పర్సనల్గా. ఓకే, కొంతమంది బాగా సెటిల్ అయ్యారు, వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళకి కరోనా లాంటి ఒక 5 టైమ్స్ వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోగలిగే స్టామినా వాళ్ళకు ఉంది. బట్ చిన్న చిన్న ఇన్వెస్టర్స్ నా దగ్గర చెప్పేది ఫైనాన్షియల్ గా అంటారు. ఎస్ సార్, ఫైనాన్షియల్ గా. ఓకే, ఎందుకంటే బిజినెస్ ఆగిపోయింది, సో వాళ్ళ దగ్గర అమౌంట్ లేవు, ఉన్న అమౌంట్ మొత్తం బిజినెస్ లో పెట్టేశారు. సో వాళ్ళు ఎలా సస్టైన్ కావాలి ఇంకా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎప్పటికీ ఫేస్ చేయకూడదు, ఇలాంటి ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అని నేను ఆలోచనతో నేను ముందుకెళ్ళాను. అక్కడ చూస్తే నా దగ్గర 3,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి అప్ టు 10 లాక్స్ 20 లాక్స్ వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మీరు చెప్పేది ఫైనాన్షియల్ గా సెటిల్ అయినటువంటి వాళ్ళు కాకుండా, అంటే వాళ్ళు అప్ అండ్ డౌన్స్ ఉన్నా గానీ వాళ్ళు బేర్ చేయగలరు, అలా కాకుండా ఎవరైతే సఫర్ అవుతున్నారో అటువంటి వాళ్ళ గురించి. చిన్న చిన్న వాళ్ళ ఇండస్ట్రీలు అంటే 3,000 రూపాయల నుంచి స్టార్ట్ చేశారు వన్ ఆఫ్ అవర్ డీలర్, ఇప్పుడు ప్రకృతి ఎంటర్ప్రినర్స్ లో 3,000 రూపాయలతో స్టార్ట్ చేసిన ఒక డీలర్ ఈ రోజు. ఓకే, అంత తక్కువ పెట్టుబడితో పాసిబిలిటీ అంటారా? ఎస్ సార్, యాక్చువల్ గా ఏంటంటే చాక్పీస్ అనేది ఒక చిన్న ప్రాజెక్ట్, అది చాక్పీస్ మేకింగ్. అంటే ఇంతకు ముందు కాలంలో ఇది కుటీర పరిశ్రమ, దీనికి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. యాక్చువల్ గా మీకు తెలిస్తే చాక్పీస్ కి 0% టాక్స్ ఎడ్యుకేషనల్ ఐటమ్స్ తయారైన తర్వాత,
అదే తయారు కాకముందు పిఓపి 5% ట్యాక్స్ ఉంటుంది. సో ఇలా ఏంటంటే వాళ్ళకి జస్ట్ ఒక మౌల్డ్ కావాలి అంతే సార్, ఒక అచ్చు అది. సో ఈ చాక్ పీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అచ్చు. సో ఈ అచ్చు ఏంటంటే 2,500 రూపాయలు కస్టమర్ అంటే అచ్చుని అమ్ముతారు, 2,500 రూపాయలకు దొరుకుతుంది మార్కెట్ లో. సో ఈ అచ్చుని తీసుకెళ్లి వాళ్ళు జస్ట్ పౌడర్ ఒక బ్యాగ్ తీసుకున్నా కూడా సరిపోతుందండి. ఒక బ్యాగ్ పౌడర్ తీసుకుని 300 రూపాయలు జస్ట్ ఫర్ ఎక్స్పెరిమెంట్, రా మెటీరియల్ ఎక్స్పెరిమెంట్ పర్పస్. నేను ఎవరికైనా ఇదే చెప్తా, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ రాగానే ఏదో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు లాస్ అవ్వడం కంటే కూడా వాళ్ళు ఒక 3,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుని ట్రయల్స్ వేసుకోవాలి వాళ్ళు. అది వర్కౌట్ అవుతుందంటే దే కెన్ ఇంక్రీస్ ద ఇన్వెస్ట్మెంట్ స్టెప్ బై స్టెప్. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఇచ్చాను, ఇద్దరు లేడీస్ కాల్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పింది అయితే ఫస్ట్ ఒక మౌల్డ్ తీసుకొని ట్రై చేయండి. సో ఇది మీకు వర్కౌట్ అవుతుంది అనుకోండి, మీరు మార్కెట్లోకి వెళ్ళి దాన్ని ఇండస్ట్రీని పెద్దదిగా పెట్టుకుని మీరు సేల్ చేసుకోవచ్చు. ఇలా నేను స్టెప్ బై స్టెప్ గైడ్ చేయడం వల్ల ఈ రోజు వాళ్ళు పర్ మంత్ 1,00,000 పైన సంపాదిస్తారు. ఎస్ చొప్పేసి చేసింది దాన్ని. ఓకే గ్రేట్. ఆల్మోస్ట్ వాళ్ళు దాన్ని ఇంక్రీస్ చేసుకుంటూ వచ్చారు, 3,000 కాస్త 10,000 10,000 కాస్త 50,000. ఈ రోజు కడప జిల్లా మొత్తం మీద వాళ్ళంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు షాప్ వాళ్ళు. అంటే మీరు చెప్పేది ఆఫ్టర్ కరోనా టైం తర్వాత. ఎస్ సార్. ఎప్పుడైతే బిజినెస్ అన్నీ డౌన్ అయిపోయారో అటువంటి కరోనా ముందే, కరోనా 2016 నుంచి కస్టమర్ వాళ్ళు అంటే కరోనా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నిలబడ్డారు. బట్ ఎవరు లాస్ అయ్యారు అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి, అంటే 10,000 ఇన్వెస్ట్ చేయడం, 20,000 ఇన్వెస్ట్ చేయడం, ఇలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి జస్ట్ ఎంత ఉంటుంది సార్ మహా అయితే ఒక 2,000 3,000 ఆదాయం ఉంటుంది. బట్ నార్మల్ టైమ్ లో ఓకే అది సరిపోతుంది, ఇంట్లో ఉండి తయారు చేసుకున్నారు కాబట్టి సరిపోతుంది. సో మీరు ఇప్పుడు ఈ చాక్ పీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తున్నారు కదా, సో వీళ్ళు తయారు చేసే విధానం కావచ్చు, మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, ఎంత స్టాక్ అయినా కానీ మీరు సప్లై చేస్తారా? ఎస్ సార్. లైనింగ్ ఎట్లాగా? ఎస్ సార్, యాక్చువల్లీ మా దగ్గరే ట్రైనర్ ఉంటారు. సో ట్రైనర్ ఉంటారు, తర్వాత వచ్చేసి దాన్ని ఫాలో అప్ చేసే క్వాలిటీ టీమ్ ఉంటుంది. అండ్ మా డీలర్ తీసుకునేటప్పుడు కూడా మా డీలరే చెక్ చేస్తారు క్వాలిటీని. సో ఈ విధంగా ప్రతి ఒక్క దగ్గర కూడా సెగ్మెంటేషన్ మేము డివైడ్ చేసి పెట్టాం. ట్రైనరు ఉంటారు, ట్రైనింగ్ ఇస్తారు. ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత క్వాలిటీ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మా వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు మార్కెట్. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మీరు మిషన్ చెప్పారు కదా, ఫస్ట్ 2,500 మిషన్ అనుకున్నాం, ఒక బస్తా 300 రూపీస్ అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్కి ఇవి రెండు తీసుకొని ఇంటి దగ్గర నుంచే తయారు చేస్తే వాళ్ళకి ఎంత రెవెన్యూ జనరేట్ అవుద్ది? సో ఫర్ ఎగ్జాంపుల్ 3,000 రూపాయలు అంటే బ్యాగ్ మీద ఉంటుంది సార్ వాళ్ళకి. వాళ్ళు ఈవెన్ ఒక మౌల్డ్ని ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు, ఒక మౌల్డ్తో ఒక బ్యాగ్ని ఒక రోజులో కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక బ్యాగ్ వాళ్ళు తయారు చేసినట్లయితే ఆల్మోస్ట్ 300 వరకు వాళ్ళకి ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ పర్ డేకి 300 అంటే బయటికి వెళ్ళి కష్టపడితే గానీ వచ్చే ఇన్కమ్ అన్నమాట ఇది. సో ఇంట్లోనే ఉండి 300 వాళ్ళు జనరేట్ చేసుకోగలుగుతారు. ఆ విధంగా పర్ డేకి ఒక బ్యాగ్ కంప్లీట్ చేయగలగాలి వాళ్ళు పర్ డేకి. ఎస్. సో ఇంకొకటి అండి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో డిజిటలైజ్డ్ అయిపోయిన అన్ని ల్యాప్టాప్స్ కావచ్చు, పిల్లలకి ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ చాక్ పీస్ బిజినెస్ అనేది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అంటారు? అంటే ఎక్కడ యూజ్ చేస్తున్నారా చాక్ పీసెస్? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మనము చూస్తే సార్ డిజిటలైజేషన్ అనేది ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్కి మాత్రమే, అది కూడా హై ఎండ్ స్కూల్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ యాక్చువల్గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళే దీన్ని రిలీజ్ చేసింది ఏంటంటే బ్లాక్ బోర్డ్ మీద వైట్ చాక్ పీస్ ఎందుకు పెట్టాలి అనేది వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. సో ఈ విషయం మీరు నాకు లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా చెప్పారు క్లియర్ కట్ ఏంటంటే దాని మీద రాయటం వల్ల మెమరీ పవర్ అనేది కానీ వాళ్ళకి తొందరగా. ఎస్ ఎందుకంటే సార్ ఇప్పుడు పెన్ మీద మనం ప్రింట్ తీసేటప్పుడు కూడా కలర్ కంటే కూడా బ్లాక్ ఎక్కువ ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని చూసినప్పుడు మన కళ్ళకి అది పిల్లలకి ఏమవుతుందంటే ఇది ఎక్కడో నేను విన్నాను, ఇది ఎక్కడో నేను చదివాను అనే గుర్తు రావడం కోసమే వైట్ మీద బ్లాక్ అనేది అప్లై చేస్తారు సార్ జనరల్ గా, లేదా బ్లాక్ మీద వైట్ అప్లై చేయాలి. సో ఇదే విధంగా మనం బోర్డు మీద ఏం చేస్తున్నాం, బ్లాక్ మీద వైట్ అప్లై చేయడం వల్ల వాళ్ళకి అనేది అది నేను ఎక్కడో విన్నట్టున్నాను, ఎక్కడో చదివాను అనేది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట. ఇందుకే మనం బ్లాక్ బోర్డ్ అనేది యూజ్ చేస్తాం. డిజిటలైజేషన్ మీద 100 సార్లు చెప్పినా కూడా అర్థం కాని కాన్సెప్ట్ బోర్డు మీదకి వెళ్ళేసరికి ఒక్కసారి అర్థం అవుతుంది. యాక్చువల్గా ఇది నాట్ ప్రిఫరబుల్ ఫర్ ఎవ్రీవన్ బికాస్ ప్రతి స్కూల్ కూడా బ్లాక్ బోర్డ్ యూజ్ చేయాలనేది మా ఉద్దేశం. కానీ ఫార్చునేట్లీ చాక్ పీస్ అనేది ఒకప్పుడు మంచిగా బిజినెస్ ఉండే సార్, బట్ నౌడేస్ చాక్ పీస్ ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే ఇంతకు ముందు ముగ్గు వేసేవాళ్ళండి, ముగ్గు పిండి పెట్టి, బట్ ఇప్పుడు చాక్ పీస్ పెట్టే ముగ్గు వేస్తున్నారు. సో దీని వాడకం ఇంతకు ముందు స్కూల్కే పరిమితమై ఉండేది, ఇప్పుడు ప్రతి ఇంటికి పరిమితమైంది. రైట్. ఓకేనండి, ఫస్ట్ ఇప్పుడు మనం బిజినెస్ కాన్సెప్ట్ స్టార్టింగ్ ఎట్లా అయింది అనేది చూసాము. సో ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున అసలు బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కావచ్చు, అసలు ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో
ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? ఒకటి మీరు మాది మిషనరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉందండి, ఇట్లా ఐటమ్స్ కూడా సప్లై చేస్తాము హెల్త్ రిలేటెడ్ అని అన్న, అసలు కాన్సెప్ట్ ఏంటి? ఎస్ సార్, యాక్చువల్గా ప్రతి ఒక్కరికి డౌట్ ఉండొచ్చు, ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాము, దాంట్లో ఎటువంటి సిగ్నిఫికెన్స్ లేదు. సో ప్రతి ఒక్కరి డౌట్ ఏంటంటే అసలు ప్రకృతి అని ఎందుకు పెట్టారు ఫస్ట్, అండ్ ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్ ఇది. అండ్ ఎంటర్ప్రినర్స్ అంటే చాలా మందికి తెలియదు, కొత్త వర్డ్ ఇది. సో ఎంటర్ప్రినర్స్ అనేది ఎక్కువగా ఇది హైయర్ అఫీషియల్స్ వాడే వర్డ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ అనేది మేము స్థాపించడానికి కారణం మేము 4 మెంబర్స్ డైరెక్టర్స్ అండి. సో ప్రైవేట్ లిమిటెడ్ యొక్క నియమ నిబంధనలు ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. నార్మల్గా ఇటువంటి బిజినెస్ని ఏటు చిన్న చిన్న సంస్థలంతా చేస్తూ ఉన్నాయి, చాలా చేస్తున్నాయి, పుట్టగొడుగులా ఉన్నాయి ఇలాంటివి. కాకపోతే మేము ఎందుకు ఒక డిఫరెంట్ స్టైల్లో వెళ్ళాలి, కస్టమర్కి ప్రతి ఒక్కటి సో నోన్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రైవేట్ లిమిటెడ్ని స్థాపించాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు, గవర్నమెంట్ కొలాబరేట్ అవ్వడానికి కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉంటుందని ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించాలనే ఉద్దేశంతోనే 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కలిసి స్థాపించాం దీన్ని. ప్రకృతి అని ఎందుకు పెట్టాము అంటే సార్, ప్రకృతి అనేది అన్నీ ఇస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినేది తిండి కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు, చెప్పులు కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రకృతి చేత జనరేట్ చేయబడింది. ఓన్గా అయితే మనమేం సృష్టించుకోవాలి ఇక్కడ. కాబట్టి ప్రకృతి నుంచి వచ్చేదానితోనే మనం ఎంప్లాయ్మెంట్ కల్పించుకోవచ్చు. మనం ఎందుకు వేరే కంపెనీస్ వస్తాయి జాబులు ఇస్తాయి, గవర్నమెంట్ వస్తుంది జాబ్ ఇస్తుంది, వీటి కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూస్తే వేప పుల్ల కూడా మనకు డిమాండ్ ఉంది. హైదరాబాద్లో వేప పుల్ల కావాలంటే 6 నుంచి 10 కిలోమీటర్ల వరకు మనం ట్రావెల్ చేయాల్సి ఉంది. అదే పేడ, కరోనా టైంలో పేడని స్మెల్ చూడండి, వెలిగించుకోండి, మనకి అంతా కూడా లంగ్స్ ఫ్రీ అవుతుంది, మీరు ఫ్రీగా శ్వాస పీల్చుకోగలరు అని చాలామంది చెప్పారు. ఒక్కొక్క పిడక 50 రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి అమెజాన్లో, డిమాండ్ ఆన్ డిమాండ్ మీద. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతిలో ఫ్రీగా దొరికే ఐటమ్స్ సార్. ఇవి పేడ కానీ, వేప పుల్ల కానివ్వండి, బొగ్గు కానివ్వండి, ఉడన్ బొగ్గు కానివ్వండి, ఉడన్ కోల్. సో ఇవన్నీ కూడా మనకి ప్రకృతి నుంచే లభిస్తున్నాయి. పప్పులు కానివ్వండి, ఇవన్నీ ప్రకృతి నుంచే వచ్చినప్పుడు మనం ఎందుకు దీన్ని ప్యాక్ చేసుకొని ప్రాసెసింగ్ చేసుకొని మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోకూడదు, మన నుంచి 4 ఉపాధిని కల్పించకూడదు అని పెట్టిన సంస్థే ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ ప్రకృతిలో గ్రూప్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ పారిశ్రామికవేత్తలని సమూహంగా చేయాలనేది మా ఉద్దేశం. నార్మల్గా అందరూ బిజినెస్ చేస్తుంటారు, ఎంటర్ప్రినర్ ఎప్పుడు కూడా బిజినెస్ చేయడు. సో ఒక ఇన్నోవేటివ్ మీద నడుస్తాడు, ఇన్నోవేషన్ మీద మాత్రమే నడుస్తాడు. కాబట్టి మేము ఎంటర్ప్రినర్ అన్నాం, అలాంటి వాళ్ళని మాత్రమే మేము ఇక్కడికి అలో చేస్తాం. నాకు ఇన్నోవేషన్ మీద ఐడియా ఉన్నది అన్న వాళ్ళే మా ఎంటర్ప్రినర్స్ అవుతారు సార్. అండ్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళు అందరినీ కూడా సమూహంగా చేయాలనేది ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఉద్దేశం. ఓకే, గ్రేట్ అండి. సార్, యాక్చువల్గా బిజినెస్ ఆపర్చునిటీస్ ఏంటి? ఎస్ సార్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఇందులో తీసుకుంటే సార్ మేము ఏం చేసామంటే సార్, ప్రతి జిల్లాలో కూడా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంటర్ప్రినర్స్, బట్ వాళ్ళకి సరైన సపోర్ట్ అందట్లేదు. అన్ఫార్చునేట్లీ ఎంఎస్ఎంఈ ఉంది మన దగ్గర, బట్ ఎంఎస్ఎంఈకి మనం వెళ్తే అసలు మీరు చూస్తే అది అసలు పాడుపడిపోయిన బిల్డింగ్ ఉన్నట్టే ఉంటుంది. మీ నెల్లూరులో మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటారు. సో అక్కడ చూడండి, మీరు ఆటోనగర్కి వెళ్ళి అక్కడ చూస్తే అసలు ఇది రన్నింగ్లో ఉందా లేదా అని కూడా తెలియని పరిస్థితి మనకి. అంటే ఎంఎస్ఎంఈ ఒకటి ఉంది అనేది ఏ కాలేజీలో టీచ్ చేస్తున్నారు, ఏ స్కూల్లో టీచ్ చేస్తున్నారు, ఏ పేరెంట్స్ చెప్తున్నారు ఎంఎస్ఎంఈ ఉంది, మనకి సపోర్ట్ చేసే సంస్థ ఒకటి ఉంది, దాంట్లో కొన్ని ఫండ్స్ ఉంటాయి, మనం దాన్ని యూటిలైజ్ చేసుకొని బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియా ఎవరికీ లేకుండా ఉంది సార్. కాబట్టి మేము ఏం చేసామంటే ఫస్ట్ ఆపర్చునిటీగా ఫ్రాంచైజ్ పెట్టాలి అని డిసైడ్ అయినాం. ప్రతి ఒక్కరికి మా గైడెన్స్ అందాలి వాళ్ళకి. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్ డీలర్షిప్ ఆపర్చునిటీ సార్. సో ఈ డీలర్షిప్ ఆపర్చునిటీలో మేము, ఎందుకంటే డీలర్ అనే వాళ్ళకి దేర్ ఇస్ ఎ బిగ్ స్కోప్, ఏదైనా అంటే వాళ్ళు యూటిలైజ్ చేయాలన్నా బిగ్ స్కోప్ ఉంది, రాంగ్గా యూటిలైజ్ చేయాలన్నా కూడా బిగ్ స్కోప్ ఉంది అక్కడ. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే సెట్ అయిన అమౌంట్ మేము డిపాజిట్గా తీసుకున్నాం, ఎందుకంటే ఏ కస్టమర్ ఎప్పుడు డీలర్ దగ్గరకు వస్తాడో తెలియదు. బట్ యాజ్ ఎ ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రంట్ ఫేజ్గా మేము ఆలోచించింది ఏంటంటే, ఏ కస్టమర్ కూడా లాస్ జరగకూడదు అంటే ఎంప్లాయీస్ని కాదు అక్కడ పెట్టాల్సింది, ఒక రెస్పాన్సిబుల్ క్యాండిడేట్ని పెట్టాలనేసి డీలర్షిప్ ఫ్రాంచైజ్ ఇది. ప్రతి జిల్లాకి ఒక డీలర్షిప్ ఫ్రాంచైజ్ ఉంటుంది. దీనికి ఆయన సమ్ డిపాజిట్ అమౌంట్ కట్టాలి, ఎందుకంటే రేపు ఎప్పుడైనా ఈ కస్టమర్ అయినా లాస్ అయితే దాన్ని ఎవరు బేర్ చేయాలి? మేమే బేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేము డీలర్ ఫ్రాంచైజ్కి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటున్నాం, అండ్ ఇట్స్ ఏ ప్యూర్లీ రీఫండబుల్ అమౌంట్. ఎంత అమౌంట్? ఇది మేము వచ్చేసి 10 లాక్స్ కలెక్ట్ చేస్తున్నాం ప్రతి డీలర్. ఏమేమి బెనిఫిట్స్ ఇస్తారు? దీనికి వచ్చేసి ఆయన మా ఎంప్లాయీగా ఉండొచ్చు, ఐదర్ బిజినెస్ లైక్ కమిషన్ బేస్డ్ లైనా ఉండొచ్చు సార్. కమిషన్ బేస్డ్లో ఉంటే ఆయనకి 10% వరకు కమిషన్ ఇస్తున్నాం, లేదు ఆయన మాకు ఎంప్లాయీగా పనిచేస్తా నేను, నాకు కమిషన్ ఏమొద్దు, నాకు బిజినెస్ పరంగా నాకు ఏమొద్దు అంటే ఆయన్ని మేము ఒక ఎంప్లాయీగా కూడా ట్రీట్ చేసి ఈఎస్ఐ ఫెసిలిటీ ఇస్తున్నాం, ప్లస్ పిఎఫ్ ఫెసిలిటీ ఇస్తున్నాను, వాళ్ళకి
ఇంకా అక్కడ కావాల్సిన ఇన్ఫ్రా మొత్తం కూడా మేమే సెటప్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అవుట్లెట్ అనేది? ఎస్ సార్, అవుట్లెట్. ఈ అవుట్లెట్ లో ఏమేమి ఉంటాయి? ఈ అవుట్లెట్ లో వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కస్టమర్ వచ్చి ఒక మిషన్ ఆర్డర్ ఇచ్చాడు సార్, ఒక రా మెటీరియల్ ఆర్డర్ ఇచ్చాడు, లేదా ఆయనకి ఏమీ తెలియదు ప్రోడక్ట్ గురించి, ఆయన ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి, ఆయన ఏ ప్రోడక్ట్ తీసుకుంటే దానికి ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు సార్ మన డీలర్. సో అది కస్టమర్ చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ కి ఏమేమి మిషనరీస్ ఉంటాయి? సో ఎగ్జాంపుల్ వచ్చేసి మా దగ్గర చాక్ పీస్ మేకింగ్ మౌల్డ్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రయారిటీలో, అండ్ రంగోలీ మేకింగ్ మౌల్డ్స్ ఉన్నాయి, లక్ష్మణ్ రేఖ మౌల్డ్స్ ఉన్నాయి, క్యాండిల్ మేకింగ్ మౌల్డ్స్ ఉన్నాయి, అదే విధంగా వీటన్నిటికి సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మా ఇండస్ట్రీలోనే తయారవుతాయి. గ్యారంటీ, వారంటీ, సర్వీస్ అన్ని కూడా మా డీలరే చూసుకుంటారు. మా దగ్గర ఉన్నంత కాలం మేమే సర్వీస్ ఇస్తాము, మేమే వాళ్ళకి ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలి ఎవ్రీథింగ్ మేమే రా మెటీరియల్ సప్లై ఇస్తాం. ఎస్ సార్. సో ఇట్లా కాకుండా ఇలా మనకి ఒక 150 ప్రోడక్ట్స్ వరకు కూడా మనం రా మెటీరియల్ మిషనరీ సప్లై ఇస్తున్నాం. వీటిలోనే ఆయిల్ మేకింగ్ మిషన్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి ప్యాకింగ్ మిషన్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి ధూప్ స్టిక్, ధూప్ కప్పు, అగరబత్తి, ఎవ్రీథింగ్ పూజా ఐటమ్స్ కి సంబంధించిన ప్రతిదానికి మిషనరీ అండ్ రా మెటీరియల్ ఉంది మన దగ్గర. అదేవిధంగా క్లీనింగ్ ఐటమ్స్ కి సంబంధించిన ప్రతిదానికి రా మెటీరియల్ మిషనరీ ఉంది. అదేవిధంగా ప్యాకింగ్ ఐటమ్స్ కి సంబంధించి ప్రతిదానికి, ప్రాసెసింగ్ యూనిట్ కి సంబంధించి ప్రతి మిషనరీ ఉంది, రా మెటీరియల్ కూడా ఉంది. సో ఈ విధంగా మా డీలర్ వెరీ క్లోజ్ గా అదే డిస్ట్రిక్ట్ లో ఉంటారు కాబట్టి ఇమీడియట్ గా వచ్చిన ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసే విధంగా మేము ఒక ప్రాసెస్ ని తీసుకొచ్చాం సార్. ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ అనేది ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా లేని ప్రాసెస్ ని మేము ఇంట్రొడ్యూస్ చేసాం. బికాస్ ఒక ఇప్పటి వరకు మ్యానుఫ్యాక్చరర్ కి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసే ఒక కన్సల్టెంట్ సరిగా లేరు ఎక్కడా కూడా. సో దాన్ని మేము ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం. మా డీలర్ అక్కడ ఉంటారు. ఈవెన్ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ వాళ్ళు అమ్ముకోలేను అంటే తీసుకోవడానికి ఇంకొక డీలర్ని కూడా పెట్టాం సార్ మేము. ఆ డీలర్ ఏం చేస్తారంటే ఇక్కడ తయారైన ప్రతి ప్రోడక్ట్ని కూడా క్వాలిటీ చెక్ చేసుకుని అది మాకే ఇవ్వచ్చు, మేమే అమ్మ పెడతాం. మా దగ్గర ఫ్రాంచైజ్ స్టోర్స్ ఉన్నాయి, మార్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా బయట మార్కెట్ చేయడానికి సేల్స్ టీమ్ ఉంది, అండ్ ఈ ఎక్స్పోర్ట్ కూడా మేము ప్రోడక్ట్ చేస్తున్నాము. సో ఈ ప్రోడక్ట్ ఎక్కడ కూడా డిమాండ్ ఉందో అక్కడికి మేము పంపించడానికి సిద్ధంగా ఒక టీమ్ ఉంది మన దగ్గర. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ దగ్గర బైబ్యాక్ కూడా ఉందని చెప్పి విన్నది కరెక్టేనా? ఎస్ సార్. సో ఇది బైబ్యాక్ అంటే సార్ యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బైబ్యాక్ అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరంటే వీడియోలు పెట్టుకొని వాళ్ళు చేసేది ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే సేఫ్ సైడ్ మనీ, సో బికాస్ నాకు రిస్క్ లేదు, దేర్ ఇస్ నో రిస్క్, సో నేను జస్ట్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోద్ది, కష్టపడితే సరిపోద్ది అనే ఒక ఆశ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే ఖాళీగా ఇంట్లో ఉండే వాళ్ళు కానీ వీళ్ళందరు. సో దీన్ని చనువుగా తీసుకొని ప్రతి ఒక్కరు ఒక చిన్న చిన్న ఒక అదే అసలు అన్రికగ్నైజ్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ కూడా జస్ట్ యూట్యూబ్ లో నేను బైబ్యాక్ తీసుకుంటా అనేసి వీడియో. బైబ్యాక్ ఈజ్ నాట్ ఏ న్యూ బిజినెస్, ఇది ఎప్పటి నుంచో పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేసే బిజినెస్ సార్ బైబ్యాక్ అంటే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా ఇండస్ట్రీ వాళ్ళు కోకోకోలాని వాళ్ళ ఇండస్ట్రీలోనే తయారు చేసి పంపించారు కదా, చాలా వరకు వాళ్ళు కూడా ఇండస్ట్రీని బయట వాళ్ళకి ఫ్రాంచైజ్ రూపంలో ఇచ్చి తయారు చేసి తీసుకునే బిజినెసే ఇది. కాకపోతే ఇది ఇట్లా యూట్యూబ్ లో అన్రికగ్నైజ్డ్ వాళ్ళు చేయడం వల్ల, పర్ఫెక్ట్ ప్లాన్ లేకపోవడం వల్ల, దాన్ని ఎక్కడ అమ్మాలో తెలియకపోవడం వల్ల, క్వాలిటీ ఎలా చూసుకోవాలో తెలియకపోవడం వల్ల, చిన్న చిన్న ప్రజల దగ్గర అమౌంట్లు మిషన్ ఒకవేళ నేను ఇప్పుడు చాక్ పీస్ మేకింగ్ మౌల్డ్ 2,500 అన్నాను సార్, ఫర్ ఎగ్జాంపుల్ అదే మౌల్డ్ని బయట చూసుకుంటే 5,000, 6,000, 7,000, 10,000 అంటే మిషన్ అమ్మేటప్పుడే 10x ఎక్కువగా అమౌంట్ తీసుకుంటారు. సో ఈ విధంగా ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మోర్ మిషన్స్ వాళ్ళు సేల్ చేసుకోవాలి. బట్ మన విషయంలో అలా ఉండదండి. ఏ డిస్ట్రిక్ట్లో ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మాత్రమే మనం తయారు చేసుకునే విధంగా మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒకరే మ్యానుఫ్యాక్చరర్ ఫర్ వన్ ప్రోడక్ట్. ఈ విధంగా నా దగ్గర 150 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 150 ప్రోడక్ట్స్ కి సంబంధించి 150 మిషనరీస్ ఉంటాయి, 150 యూనిట్స్ ఉంటాయి అంతే. సో ఇన్ కేస్ నాకు డిమాండ్ పెరిగినప్పుడు నేను ఫస్ట్ ఉన్న కస్టమర్ని నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఇంక్రీజ్ చేయగలరా ప్రొడక్షన్ని, లేదు నేను ఇంక్రీజ్ చేయలేను అన్నప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి ఆల్టర్నేటివ్ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు టోటల్గా ప్రకృతి ఎంటర్ప్రైనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? టోటల్గా మన ఫర్మ్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఎస్ సార్. సో యాక్చువల్గా మాది హెడ్ ఆఫీస్ 2 ఉన్నాయి సార్, ఆఫీస్ 1 అండ్ ఆఫీస్ 2. ఇది ఎస్ఆర్ నగర్లో ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ మీరే చూసారు, ఆల్మోస్ట్ 60+ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఓన్లీ హెడ్ ఆఫీస్. ఆన్ ఫీల్డ్లో వచ్చేసి 40 మెంబర్స్ ఉంటారు, విలేజ్ మార్ట్ సపోర్ట్స్ కానివ్వండి, ట్రైనర్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా. అండ్ అదేవిధంగా విజయవాడలో మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో
ఒక 30+ కౌంట్ అక్కడ వర్క్ చేస్తున్నారు. టోటల్ గా మన దగ్గర 150+ ఓన్లీ హెడ్ ఆఫీస్ టీమే ఉందండి. ఓకే, ఆల్రెడీ అవుట్లెట్స్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారు? Yes sir, ఆల్మోస్ట్ మనము ప్రకృతి విలేజ్ మార్ట్ ఇది కూడా ఒక ఆపర్చునిటీ ఉంది యాక్చువల్గా. సో ఈ విలేజ్ మార్ట్ 4 lakhs నుంచి స్టార్ట్ చేసి మేము అప్ టు 2 crores వరకు కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేపిస్తున్నాం. ఇది విలేజ్ లో ఉంటుంది, లేకపోతే మండలంలో ఉంటుంది, డిస్ట్రిక్ట్ లో ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు వాళ్ళు. సో దేనికి తగినట్టుగా దానికి మేము వాళ్ళకి రిటర్న్స్ చూపిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తే టోటల్ అవుట్లెట్స్ ఫ్రాంచైజ్ లైక్ డీలర్ ఫ్రాంచైజెస్ ప్రతి జిల్లాలో మా ఫ్రాంచైజ్ ఉంది ఆంధ్ర తెలంగాణలో. ఈవెన్ మేము రీసెంట్ గా కర్ణాటకకు కూడా ఎంటర్ అయ్యాం అండ్ తమిళనాడుకి ఎంటర్ అవుతున్నాం తొందరలోనే. సో ఇక్కడ అంతా కూడా మా డీలర్స్ అందరూ అవైలబుల్ లో ఉన్నారు, మీకు సపోర్ట్ ఇవ్వగలరు. సో డీలర్ ఫ్రాంచైజెస్ ఇవి. సో మీకు మిషన్ కావాలన్నా, రా మెటీరియల్ కావాలన్నా డీలర్ ఫ్రాంచైజ్ ఉంది. అదేవిధంగా ఫైనల్ ప్రోడక్ట్ మా ప్రోడక్ట్ మీరు కొనుక్కొని అమ్ముకోవాలన్నా కూడా మా దగ్గర ఒక ఫ్రాంచైజ్ ఉంది. ప్రతి జిల్లాలో ఉన్నాయి, అవన్నీ కూడా మా వెబ్సైట్ లో మేము వాళ్ళ డీటెయిల్స్ సహా మేము ఇచ్చున్నాము, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్ అండి. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరు ఆలోచించేది సార్ మేము ఎంత ఎర్నింగ్ చేసుకోగలం. ఎస్ ఎగ్జాక్ట్. సో ఈ దీనికి ఒక ఫ్రాంచైజీలో కావచ్చు లేదా ఒక మిషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, దానికి బేస్ చేసుకుని ఎట్లా ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు సార్? ఇప్పుడు చూస్తే మీకు డీలర్ ఫ్రాంచైజ్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి గాను మేము 1 lakh వరకు సాలరీ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. సో అందరూ అన్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో, మేము ఇప్పుడు పెట్టి ఆల్మోస్ట్ 1.4 months 1 year 4 months అవుతుంది. సో 1 year 4 months లో మీరు 1 lakh పాసిబుల్ అవుతుందా? చాలా మంది క్వశ్చన్ చేశారు. సో అదే డీలర్స్ ఈ రోజు మాకు డీలర్ గా ఉన్నారు, అదే మెంబర్స్ ఎవరైతే ఉన్నారు. ఎందుకంటే సార్ ఇక్కడ 1 lakh పాసిబుల్ అవుతుందంటే డెఫినెట్లీ ఇట్ పాసిబుల్. ఎందుకంటే యాక్చువల్గా ఎంటర్ప్రినర్ కి సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఒక నెల్లూరు డిస్ట్రిక్ట్ లో కానీ లేకపోతే ఒక హైదరాబాద్ లో కానీ తీసుకుంటే ఎంటర్ప్రినర్ కి ప్రాపర్ గా సపోర్ట్ ఇచ్చేవాడు కానీ సప్లై ఇచ్చేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు టు బి ఫ్రాంక్. సో నేనేమంటా అంటే వెల్డింగ్ మిషన్ మీకు కావాలన్నా మేమే సప్లై ఇస్తాం విత్ క్వాలిటీ అష్యూరెన్స్, విత్ సర్వీస్ అష్యూరెన్స్ అండ్ మీ దగ్గరే ఉన్న డీలర్. లేదు మీకు ఇంట్లో నడుపుకునే ఒక చిన్న పోర్టబుల్ మిషన్ కావాలన్నా, ఆయిల్ మిషన్, బయట ఎంతో మోసాలు జరుగుతూ ఉన్నాయి, ఆయిల్ మిషన్ కావాలా, మేమే సప్లై ఇస్తాం విత్ రీజనబుల్ ప్రైజెస్. సో ఇదన్నమాట మా కాన్సెప్ట్. సో ఇక్కడ నెసెసిటీ చాలా ఉంది జనాభాకి, మా నెసెసిటీ చాలా ఉంది. సో అదే ఎందుకు నేను 1 lakh ప్రొవైడ్ చేసే వాళ్ళు అవైలబుల్ చేసినా కూడా వాళ్ళు ఉంటారు కదా అంటే ఖచ్చితంగా ఉంటారు. బట్ ఈ రోజుల్లో ఆయన ఏ పని అంటే ప్రతి ఒక్కరు 50,000 తీసుకునే వాళ్ళు ఆల్టర్నేట్ పనిని ఎత్తుక్కుంటూ ఉంటారు. అలా ఎత్తుక్కోకూడదు అనే ఉద్దేశంతోనే మేము 100,000 రూపాయలు మా డీలర్కి ఆఫర్ చేసాం. మేము ఇందులోనే పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతుంది, వాళ్ళకి అన్ని విధాలుగా సెక్యూర్ చేయాల్సిన బాధ్యత మాది. ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంది ఇదంతా కూడా బాధ్యతని. సో ఎందుకంటే మమ్మల్ని నమ్మి వాళ్ళు మా దగ్గరకు వచ్చేసారు. కొంతమంది అయితే ఇల్లునే షిఫ్ట్ చేసేశారు, ఒక దగ్గర ఉన్న వాళ్ళు ఇల్లు షిఫ్ట్ చేసుకున్నారు, ఒక దగ్గర పిల్లల్ని షిఫ్ట్ చేసేశారు. సో ఇంత ఎందుకు అంటే మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి. సో మేము వాళ్ళకి ప్రతిదీ కూడా కల్పించాలనే ఉద్దేశంతోనే 100,000 రూపాయల వరకు ఆఫర్ చేశాం. సో దాన్ని మేము ఇప్పటి వరకు కూడా నిలబెట్టుకున్నాం. సో ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్నంత కాలం కూడా, మాతో ఉన్నంత కాలం కూడా దీన్ని నిలబెట్టే బాధ్యత మాదే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి టోటల్ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, ఎలా చేసుకోవాలి, సో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, మిషనరీస్ ఏముంటాయి, రా మెటీరియల్ ఎలా సప్లై చేస్తారు, ఇన్కమ్ ఎలా ఉంటుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా. మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక మొట్టమొదటగా హైదరాబాద్లో ఉన్నటువంటి బ్రాంచ్కి విజిట్ చేయండి. సో అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. సో ఎంప్లాయీస్ మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video. Yours Sesi, Jai Hind, signing off today. So thank you Andy. Ante ikkada vachina padariki alage ento mandi guest lu ento mandi ee product ki sambandhinchina andaru vachunnaru. Okka sari ikka camera ni konnam kabatti okka sari naa face atti ento okka sari chudistha. మీరు కూడా బాగున్నారా? వెరీ గుడ్, నేను బాగున్నాను. మ్యాటర్ ఏంటంటే మనందరికి తెలుసు కిసాన్ జవాన్ ఉంటేనే మనం సుఖంలో ఉంటాం. అంటే కిసాన్ పండిస్తే మనం తింటాం, జవానికి అక్కడ తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా తన బోర్డర్లో ఉంటేనే మనం సుఖంగా పడుకుంటాం. సో వీళ్ళిద్దరూ దేశానికి రెండు ముక్కలు అంటారు. అలాగే
ఎక్కడో పుట్టి బీటెక్ చదివి సొసైటీకి మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అని శ్రీరామ్ అనుకోవడం, అండ్ మన తల్లిదండ్రులు రైతు కుటుంబం అయినా కూడా నాకంటూ ఏదైనా ఒక సంపాదన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ట్యాప్ పీస్ అని ఒక ప్రోడక్ట్ ఒకటి తయారు చేసి దాన్ని మార్కెట్లో పెట్టి, ఇది కాదు నా ఒక్క సంపాదన కాదు, రైతు కష్టం ఎంతో ఉంది కాబట్టి అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని ఒక ఐడియా వచ్చి ప్రకృతి నిజంగానే ప్రకృతి బాగుంటేనే మనమంతా బాగుంటాం. ప్రకృతిలో ఏ మాత్రం తేడా వచ్చినా మనకు తెలుసు, తుఫాను వస్తే ఎలా ఉంటుందో, వరదలు వస్తే ఎలా ఉంటాయో, భూకంపం వస్తే ఎలా ఉంటుందో, అది ప్రకృతి అని పేరు వారు తీసుకొని అక్కడి నుంచి ఈ రోజున దాదాపు 12,000 మందికి తను ఉద్యోగం కల్పిస్తానంటే నిజంగా అది చాలా గొప్ప విశేషం. ఆయన ఇంకోటి కూడా నాకు తను చెప్పడం జరిగింది సార్, నెక్స్ట్ 24-25 లోపల 50,000 మందికి ఉద్యోగాలకి నేను సిద్ధపడుతున్నాను, నేను చెయ్యాలని నాకు ఆశ ఉంది అని తను అంటున్నాను. అది 50,000 కాదు, అది దాదాపు ఈ ప్రకృతిలో ఈ 2-3 సంవత్సరంలో ఒక 500,000 మంది టార్గెట్ పెట్టుకోవాలి. నేను రీసెంట్గా ఒక 2 రోజులకి కూడా మా ఆవిడతో వెళ్ళాను రత్నదీప్. ఆవిడ ఏదేదో కొట్టండి, ఆ ప్యాకెట్లో ఇద్దరితే ఉంటాయి, దాని మీద డేట్ చూస్తాం, రేట్ ఎంత ఉండదంటే చిన్న ప్యాకెట్ అది 110 అవ్వచ్చు, 120 అవ్వచ్చు, 150 అవ్వచ్చు, 200 కూడా అవ్వచ్చు, కానీ ఆ చిన్న ప్యాకెట్ తయారు చేయడానికి 200 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారంటే రైతుకి అందిస్తున్నారనేది, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇప్పుడు చెప్తానని నాకు తెలిసింది, 30 రూపాయల నుంచి 40 రూపాయలు రైతుకి ఇచ్చి దానిపైన వచ్చే జీతాలంతా వాళ్ళ జీవుల్లో వేసేసుకుంటున్నారు. అంటే ఇక్కడ పండిస్తుంది కష్టపడుతుంది రైతు అయితే రైతుకి హ్యాపీనెస్ లేదు, కానీ రైతుకి 30 రూపాయలు అయితే అదే రైతుకి ఇంకొక 10 రూపాయలు వేసి అన్నం ఉంచుకోమని ఇస్తే ఆ రైతు నిజంగా చాలా ఆనందపడతాడు, అరే నా కష్టాన్ని గుర్తించి నాకు 10 రూపాయలు ఎందుకు ఇచ్చారని చెప్పి ఆ రైతు ఇంకా మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అని తను వేరెవరు కూడా ఉపాధి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో నిజంగానే ఈ కష్టం వెనకాల ఎంత కష్టం ఉన్నాయో నేను తెలుసుకోగలను, నాకు తెలుసు రైతు పడి కష్టం. ఇంట్లో మధ్యకాలంలో ఎవరు రాక దీనిలో వైరల్ చేశారు, తమిళనాడులో ఎవరో పండించిన బెండకాయకి రేటు లేకపోతే కొనేవాడు లేకపోతే ఒక లారీలో తీసుకొచ్చి బెండకాయలని ఒక చెరువులో వేసుకుంటూ వెళ్తాడు, అంటే ఎన్ని బస్తాలు పండిస్తే ఆ చెరువులో బెండకాయలన్నీ వేసేసాడు. నిజంగానే పాప ఆ రైతు ఎంత కష్టపడితే ఆ బెండకాయ సైజు రావడం, రేటు లేకుండా కొనేవాడు నాదుడు లేకుండా దాన్ని తీసుకెళ్ళి నేలపాటు చేస్తాడు, నిజంగా చాలా బాధ వస్తుంది. ఇటీవల మధ్యకాలంలో మనకు తెలుసు టమాటా మీద జోకులు ఇచ్చింది మా అబ్బాయికి, మీ అమ్మాయికి ఇస్తాం, ఏమి ఇస్తారు 1 కిలో టమాటాలు ఇవ్వండి, ఇంకా కొంచెం పెద్దవాడైతే మీ అమ్మాయికి మా అబ్బాయికి ఇస్తారు, మీరేమి ఇస్తారంటే మీ ఒక ఆటో టమాటాలు ఇస్తామండి. సో ఇంతక టమాటా మీద జోకులు అయిపోయింది, ఎందుకు రేటు పెరిగింది కాబట్టి. సో అప్పగా మొన్నటిదాకా టమాటా, ఉల్లిపాయ, పసుపు ఇవన్నీ రైతు పండించేది, కాకపోతే ఇంత రేటు ఉన్నప్పుడు రైతుకి అంత రేటు వెళ్తుందా, వెళ్ళదు, దాంట్లో 30%-40%. బట్ అట్లాంటిది రైతుకి డైరెక్ట్గా డబ్బు వెళ్ళేటట్టు మన శ్రీరాము ఒక అద్భుతమైన పనికి తలబెట్టాడు, అది పెద్దగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఏదైతే
ప్రోడక్ట్ ఈ రోజున ఈ హాల్లో ఉందో, నేను కూడా రేపటి నుంచి ఈ ప్రకృతి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటా, దాంట్లో నుంచే నేను కొనుక్కుంటాను. మా ఇంట్లో చెప్ప, మా డ్రైవర్ చెప్ప, మా అన్నోడు చెప్ప, అమ్మ నువ్వు వెళ్ళి మార్కెట్ కొంటే 100 రూపాయలు అవుతుంది, ఆ 100 రూపాయలు ఏదో ప్రకృతిలో పెడితే 300 వరకు అయ్యేది 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు, వెళ్ళి కొనుక్కోమా. ఎందుకంటే ఇది చెప్పాలి మనం ప్రజలకి, ఇది చెప్పాలి. ఎందుకంటే మీలో ఎంతోమంది చదువుకొని ఉద్యోగాలు లేకుండా, అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ చదువుకుంటే దేశంలో ఉండే జాబులు కొత్తవారికి, అది కొంతమందికే వంటిది. కానీ మనం ఖాళీగా ఉండి ఇంట్లో ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. సో అట్లాంటిది మనం కూడా ఇంట్లో ఉండి మన తల్లిదండ్రులకి మనం కష్టపడి చదివించారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఒక తోడుగా ఉండాలని ఉద్దేశంతో మీరు కూడా 10 మందికి చెప్పండి, ఈ యాప్ని డౌన్లోడ్ చేయమని చెప్పండి. ఇది రేపు భారతదేశంలో, ఎందుకంటే మనం అమెరికా వెళ్తుంటే అమెరికా వెళ్తుంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావా అని ఉంటాను. వేరే దేశం వాళ్ళు నువ్వు ఇండియా దగ్గర ఉంటా కదా, వచ్చేటప్పుడు ఈ ప్రోడక్ట్ తీసుకురావా అని చెప్పుకోటప్పుడు మన ఇండియా ఎదగాలి, మనం ఎదగాలి, మన పేరు ఒక స్థాయిలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా ఇందులో ఈ ప్రకృతిలో ఉన్న ప్రోడక్ట్స్ నాకు సంబంధించింది, మా ఇంట్లో అవసరం ఉంది, నేను తప్పకుండా అది నేను వీళ్ళకి నేను చెప్పి ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రకృతికి రేపటి నుంచి నేనే బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి సార్. ఎందుకంటే వీళ్ళు చాలామందిని పోషిస్తున్నారు, ఒక దారి చూపిస్తున్నారు. సో దారి చూపించే వ్యక్తులకి మనం ఇప్పుడు కూడా వెన్నుగా ఉండాలి, సపోర్ట్గా ఉండాలి, ప్రోత్సహించాలి మనమని. ఎస్, మేమున్నాం, ముందుకు రెండు. ఎందుకంటే మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీలు బాగుంటారు. 3 కోట్ల మనం ఎవరిని దేహి అని తీసుకోకుండా మన సంపాదనతో మన కష్టంతో మనం హ్యాపీగా మన 5 ఏళ్ళు మన నోట్లో దక్కాయి. డెఫినెట్గా ఎవరైతే ఈ ప్రకృతికి సహకరిస్తారో అండ్ ఎవరు సపోర్ట్గా ఉన్నారో అండ్ దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళందరినీ నేను ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. సో ఏంటంటే మీరే ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి శ్రీరామ్, మీరే ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. రేపు పొద్దున్న డెఫినెట్గా అరే మీరు ఫలానా యాప్ పెట్టి ఇలా ఎదుగుతున్నారు, మనం కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఇది రావాలని కోరుకుంటున్నాను నేను. సో ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ప్రకృతికి సంబంధించిన యాజమాన్యానికి, అలాగే వేదిక పెద్దలకి, అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులకి, గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.